ఇవాళ రేపు ఎవరు పడితే వాళ్ళు రాజకీయాల్లో చేతిలో ఒక మైక్ పెట్టంగానే ఎటు పడితే టొర్రుడు కామన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. చూడండి, గుండె నక్కలు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగులుగా వస్తుంది, అదే భారతీయ జనతా పార్టీ. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నికృష్ట పాలన అంతమంది ఒక్కసారి అవకాశం ఇండి అక్క, తెలంగాణ ప్రజలరా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కానీ ఏదంటారు, ఇది అప్రయోజకత్వం, పని పాట లేక కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. అయితే ఒక్కసారి ఇవ్వండి, భారతీయ జనతా పార్టీకి అధికారం. మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా. ఇంద్ర ఏడుస్తున్నావు, నువ్వు ఇడి తిరుగు, ఏడవకు. ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఒక్క ఛాన్సు, ఒక్క ఛాన్సు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాని పాతికేళ్ళు వెనక్కి తీసుకుపోతాం, ఇంకొక ఛాన్స్ ఇస్తే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం. తర్వాత వేలుందులే జరుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్లో కొంత తెరుస్తారా నీ తంబాకు కాదు లవంగం అంతకంటే కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన విజ్ఞప్తి చేస్తూ, సంక్షేమ పథకాలు సక్రమంగా అందకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉందని మాజీ మంత్రి అనిల్ యాదవ్ అన్నారు. రండి, అంతేగాని పాతయన్నీ తీసుకొచ్చి పాతయన్నీ కట్టింగ్లు చేసి తిరగబోతున్నా రండి, నా వెనకాల వేసుకొని తిరగండి, ప్రజలో తిరుగుతాం. సమాధానం చెప్పుకోలేని ధైర్యం లేని వాళ్ళు అయితే మేము, ప్రజలు ఖచ్చితంగా మాకు ఓట్లు వేశారు. అడిగినప్పుడు నిలేసే హక్కు వాళ్ళకు ఉంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ప్రజల ముందు పెట్టమని చెప్తా ఉన్నాడు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. ఎస్, అట్లాంటి చిన్న చిన్నవి ఉంటే కరెక్షన్ చేసుకునే దానికే ఈరోజు ఒక ఇంటికి వెళ్తున్నాం, ఆ ఇంట్లో కానీ సంక్షేమం చెప్తూ ఏ ఇంటికైనా రాలేదు అంటే ఎందుకు రాలేదు వీళ్ళకి అని చెప్పి అక్కడికక్కడికే సాల్వ్ చేసే దానికి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏం సీన్ కనపడుతుందండి, అలా సిగ్గు లేకుండా వెళ్తాం, తూమి బతుకులు జడ. కొత్త చింతపారు తింగుతాం.